ఆర్యవైశ్యులపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు జీవిత రాజశేఖర్. తన కూతురు లేచిపోయిందని, బాయ్ ఫ్రెండ్ తో దుబాయ్కి వెళ్లిపోయిందని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు జీవిత రాజశేఖర్. అసత్యాలు ప్రచారం చేస్తే ఎంతమంది జీవితాలు ప్రభావితమవుతాయో తెలుసుకోవాలంటూ ప్రశ్నించారు. గరుడ వేగ సినిమా వివాదం కోర్టులో ఉందని, ఏదీ తేలకముందే ఏదేదో మాట్లాడుతున్నారని, తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానంటూ చెప్పారు జీవిత. చర్చ చేయడం ఒక ప్రెస్ రిలీజ్ ఈవెంట్ పెట్టి ఆ ఈవెంట్లో కూర్చుంటే మామూలుగా శివాని శివాత్మిక అనిపించి ఆ నిఖిల్ అని ఒక యూట్యూబర్ అబ్బాయి ఏదో మాట్లాడి ఆ అబ్బాయి ఏదో ఇచ్చిన ప్రశ్నలు ఏమ్మా మీ ఇద్దరు ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు, ఎక్కువ తక్కువ ఖర్చు పెడతారు, ఎవరు స్పెండ్ థ్రిఫ్ట్ అంటే నేనని వాళ్ళిద్దరు అంటే మీరేమంటారమ్మా అంటే నేను మామూలుగా మన ఇళ్లలో అనుకుంటాం కదా ఇక్కడ ఈయన కూడా ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన ఆయనే, నన్ను ఎప్పుడు అక్క అక్క అని అంటారు, 25 ఇయర్స్ నుంచి ఇంత సంబంధం. సో నేను ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ చెప్తున్నానండి, నేను మామూలుగా అంటే ఒక నానుడి, నేను చిన్నప్పటి నుంచి నా మా అమ్మ మా పెద్దమ్మ లేకపోతే మా పెద్దవాళ్ళు అందరూ కూడా ఫలానా, ఇప్పుడు ఆ మాట చెప్పాలనేది నాకు భయం వేస్తుంది, ఫలానా కోమటి వాళ్ళు అంటే వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉంటారు, ఎంత బాగా అంటే ఒక పైసాకి ఎంత విలువనిస్తారు. వెన్ యూ రెస్పెక్ట్ మనీ, మనీ నీ దగ్గర ఉంటుంది, నువ్వు రెస్పెక్ట్ చేయని రోజు డబ్బులు నీ దగ్గర ఉండవు. వాళ్ళు ఎంత పద్ధతిగా ఖర్చు పెట్టుకుంటారు, ఎంత పద్ధతిగా బిజినెస్ చేస్తారు, అందులో ఒక పర్సంటేజ్ వాళ్ళు వెళ్ళి దాన ధర్మాలు చేస్తారు, దేవుడి గుళ్ళల్లో వేస్తారు. సో అలాగ ఉండాలి అని నాకు చెప్పింది గుర్తు. ఎప్పుడన్నా ఎక్కువగా ఒక 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట 100 రూపాయలు ఇచ్చేస్తే ఏంటో ఇది చూడు అంటారు, అదే 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట నేను బేరవని రోజు ఇది కోమటోళ్ళకే అంత ఈజీగా ఇచ్చేది అంటారు. బేసికల్గా అది ఎవరిని డౌన్ చేయడానికి కాదండి, ఈ మీలో ఉన్న గొప్ప క్వాలిటీని మాట్లాడుతూ ప్రతి ఒక్కరిమి అంటే నేను చిన్నప్పటి నుంచి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇది మాట విని నాకు మాటల్లో మామూలుగా వచ్చేసింది, మా శివాని కోమటోళ్ళ లెక్క అండి, స్విగ్గీలో ఎవడన్నా తప్పు చేసినా కూడా ఒప్పుకోదు, వాడు 80 పైసలు సగం తిరిగి ఇచ్చేంత వరకు తను ఫైట్ చేస్తా. నేను చాలా మామూలుగా అన్నా, నేను అసలు ఫుల్ రిలీజ్ టెన్షన్తో టెన్షన్ అంటే నాకు నిన్న లైవ్ అంటే నేను వెళ్ళి చూసి నేను షాక్ అయిపోయి ఎవరి కాళ్ళు మాట్లాడేస్తున్నారు ఇలా చేయాలి అలా చేయాలి జీవితగారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అలా అనుకు, అరే అంత లేనే లేదు. నేను సార్ లైవ్ కంటిన్యూ అవుతుంది నన్ను తీసుకోండి సార్, నేను ఇప్పుడే సారీ చెప్తా, నాకు అసలు నేను దాన్ని అసలు మీన్ చేయలేదు, అది మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను చెప్తాను నన్ను లైవ్లో తీసుకోండి అంటే లైవ్ కట్ అయిపోయిందమ్మా అన్నారు. నేను నన్ను ఏ సార్ ఒక్క మాట నన్ను అడగచ్చు కదా, ఆర్య సార్ నిన్ను కూడా అడుగుతున్నాను, నేను ఉన్నావు ఏదన్నా ఉంటే అమ్మ జీవితంలో నేను చెప్తా, నేను అసలు ఫీల్ అసలు ప్రతి చూసిన ప్రతి ఒక్కరికి అది కంటెంట్ కాదు, ఆ కాంటెక్స్ట్ కాదు, కానీ ఇప్పుడు మొత్తం మీడియా అంతా అది ఎవరికి పెడితే వాళ్ళు పెట్టుకొని ఇలా అనుకుంటా ఎందుకు అనుకుంటాం సార్, అంత టైమే లేదు ప్లీజ్. ఆర్య వయసు వాళ్ళందరికీ చెప్తుంది నేను అస్సలు మీన్ చేయలేదు అది. ఇప్పుడు కవిత గారు ఉన్నారు, ఆవిడ ఎంత క్లోజ్ నాకు, ఇన్ఫ్యాక్ట్ ఆవిడ చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము మీ సంఘం ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఎలా సారీ అందరి మీ ఒకటే సార్ అలాగే ఎవరి మీ అది మా ఫీల్డ్లో అన్ని కాస్ట్ అన్ని రిలీజియన్స్ అందరం కలిసి పనిచేస్తాం, మా ఇండస్ట్రీ అనే కాదు సార్, ఇండియానే అలా ఉండాలి అలాగే ఉండాలి నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. నేను నా కాలేజో నా స్కూల్ సర్టిఫికెట్లో కూడా నా క్యాస్ట్ ఏంటి నా రిలీజన్ ఏంటో నేను ఫిల్ చేయాలి, నా పిల్లలకు కూడా నేను ఫిల్ చేయలేదు, నేను ఇండియన్ అని రాశాను. సో దయచేసి ఎవరన్నా అలా ఫీల్ అయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను అసలు మించి దానికి కూడా ఇప్పుడు మీడియానే కారణమైంది. ఇప్పుడు ఏ ఛానల్ అయితే కూర్చొని లైవ్ పెట్టారో ఆ ఛానల్ వాళ్ళకి నన్ను 20 అంటే నేను ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి తెలుసు వాళ్ళకి ఒక్క మాట ఫోన్ చేసి ఏంటి జీవిత గారు నేను అక్కడే వచ్చి మాట్లాడేదాన్ని, అసలు దానికి ఎందుకు ఇంత అంటే ఎవరి మీద ఎవరు క్యాష్ చేసుకుంటున్నారు. దయచేసి ఇప్పుడు అందరూ పెద్దలు మాట్లాడినట్టు మమ్మల్ని కన్సిడర్ చేయండి, మా లైఫ్ సార్స్ అంటే మిగిలిన వాళ్ళకంటే సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ లైఫ్ సార్ మరీ ఓపెన్ అండి, అందరూ మా వంకే చూస్తూ ఉంటారు, అలా నిజంగా మేము సభ్యత సంస్కారం లేకుండా బిహేవ్ చేస్తే మా గురించి మాట్లాడండి చేయండి, లేని పక్షంలో కొంచెం కన్సిడర్ చేయండి. ఎలో బస్ట్ లీవ్ బయటకు వెళ్తే 10 మందికి ఏం సమాధానం చెప్పాలండి, ఈ చదివేసి ఏంటండి ఏంటండి అని అనేవాళ్ళు ఎంతమందో, వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి, మేము ఏమైనా సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలా. ఐఎమ్ ఓన్లీ అంటే నాట్ దట్ ఆల్ ద మీడియా అండి, సమ్ పర్సంటేజ్ ఆఫ్ మీడియా, అలాగే అలా ఇంత మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు తప్పు చేస్తున్నారు ఎవరు కంట్రోల్ చేయలేమంటే మటుకుని దయచేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక పద్ధతి తీసుకురండి సార్, దిస్ ఈజ్ రియలీ సఫరింగ్ అస్ ఎ లాట్.